హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దేవయాని ఇచ్చిన పట్టు వస్త్రాల్ని కట్టుకుని రిషి వసుధార వ్రతం దగ్గరికి వస్తారు వాళ్ళిద్దరిని అలా పట్టు వస్త్రాల్లో చూసిన జగతి మహేంద్రకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది అలానే చూస్తూ ఉండిపోతారు జగతి మహేంద్ర నన్న రిషి వ్రతానికి టైం అయిపోతుంది కూర్చోండి అని అంటుంది దేవయాని పెద్దమా నేను కూర్చోవటం లేదు డాడ్ జగతి మేడం ఇద్దరు వ్రతానికి కూర్చోబోతున్నారు అని చెప్పి డాడ్ మేడం ఇద్దరు వ్రతం జరిపించండి అని అంటారు రిషి ఒక్కసారిగా దేవయాని షాక్ అయిపోతుంది చుట్టుపక్కల పేరెంటాల్లో ఉండడంతో ఏమీ మాట్లాడకుండా అలాగే కోపంగా చూస్తూ ఉంటుంది ఏమీ చేయలేక జగతి మహేంద్ర ఇద్దరు సత్యనారాయణ వ్రతం పూర్తి చేస్తారు వచ్చిన వారందరికీ తీర్థ ప్రసాదాలు తాంబూలాలు ఇచ్చేయడంతో వాళ్ళందరూ వెళ్ళిపోవడంతో దేవయాని రిషిని నిలదీస్తుంది రిషి వసుధారా ఆగండి రిషి నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు మీ ఇద్దరికీ పెళ్ళి అయ్యిందని అన్నావు మా కళ్ళ ముందు సత్యనారాయణ వ్రతం ఇంట్లో చెయ్యాలని అనుకున్నాను కానీ జగతి మహేంద్రని ఎందుకు కూర్చోబెట్టావు రిషి అని నిలదీస్తుంది దేవయాని పెద్దమ్మా మీరు నా గురించి ఆలోచిస్తున్నారు నా మీద ప్రేమ ఉంది కొండంత ప్రేమ ఉంది కానీ పెద్దమ్మా నేనొకటి చెప్పాలనుకుంటున్నాను మీకు ఇష్టమున్నా లేకపోయినా నా మాటకి మీరు గౌరవిస్తారని అనుకుంటున్నాను అని అంటారు రిషి చూడు రిషి నువ్వు ఏ పని చేసినా నేను దానికి వాల్యూ ఇస్తాను నీ మనసుని అర్థం చేసుకుంటాను ఈ వసుధార అంటే నాకు ఇష్టం లేకపోయినా వసుధారాన్ని నువ్వు ఇష్టపడ్డావని వాళ్ళ ఇంటికి వెళ్ళి సంబంధం అడగాలనుకున్నాను కానీ ఈలోపే పెళ్ళి అయిపోయిందని చెప్పి నా ముందుకి తీసుకొచ్చింది మనం మన పరువు మన ప్రతిష్ట అంతా పక్కన పెట్టి ఈ ఇంటి కోడలుగా వచ్చిన వారికి పరిచయం చేయాలని సత్యనారాయణ వ్రతం చేయాలనుకున్నాను కానీ నువ్వు మాత్రం నువ్వు చెప్పిందే వినాలనుకుంటున్నావు ఇదేమైనా బాగుందా అని అంటుంది దేవయాని వదిని గారు రిషి చెప్పింది వినొచ్చు కదా అని అంటారు మహేంద్ర ఆగు మహేంద్ర ఆగు జగతి అసలు ఏమనుకుంటున్నారు అసలు దేనికోసం మీరు ఆలోచించటం లేదు ఆ రోజు ప్రెస్ మీట్ లో నిజం చెప్పింది జగతి ఒప్పుకున్నాడు రిషి మరిప్పుడు వ్రతంలో కూర్చోవడానికి ఏమైంది నాకు నిజం కావాలి రిషి అని అంటుంది దేవయాని దేవయాని చేతులు పట్టుకుంటాడు రిషి పెద్దమ్మా నా మీద మీకున్న ప్రేమకి నేను ఎప్పుడు ఎప్పుడు మీ బానిసనే కాని నా మాట మీరు వింటారని అనుకుంటున్నాను వస్తారా నా గురించి మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు కానీ ధరణి ధరణి వదిన గురించి అన్నయ్య గురించి ఎందుకు పెద్దమ్మ ఆలోచించడం లేదు మా ఇద్దరికి పెళ్లయింది వ్రతం చెయ్యాలని ఆరాటపడ్డారు కానీ ఇక్కడ ధరణి వదిన కూడా ఒంటరిగా ఉంది అక్కడ అన్నయ్య కూడా శైలేంద్ర అన్నయ్య కూడా ఒంటరిగా ఉన్నారు మన దగ్గర డబ్బు ఉంది పలుకుబడి ఉంది వదినని అలా ఒంటరిగా చూసి నాకే బాధ వేస్తుంది నువ్వు కూడా అలాగే కూతురిగా అనుకుని అన్నయ్యని ఇక్కడికి రప్పించవచ్చు కదా నా మీద నీకు ప్రేమ ఉంది అదే శైలేంద్ర అన్నయ్య మీ కన్న కొడుకు కదా తన మీద నాకంటే ఎక్కువగా ప్రేమ ఉండాలి కదా పెద్దమ్మ మరి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించట్లేదు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అని అడుగుతారు రిషి రిషి అడిగిన ప్రశ్నకి దిమ్మ దిరిగిపోతుంది దేవయానికి ఇటువైపు జగతి మహేంద్ర వసుధార ధరణి ముగ్గురు ఋషిని అలా చూస్తూ ఉంటారు ఈ విషయంలో నిన్ను నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు పెద్దమ్మా నా గురించి ఇంత ఆలోచిస్తున్న మీరు మీ కన్న కొడుకు అన్నయ్య శైలేంద్ర అన్నయ్య గురించి ఎందుకు ఆలోచించటం లేదు అన్నయ్య కూడా ఇక్కడికి వస్తే అందరం సంతోషంగా ఉంటాం కదా అని అంటారు రిషి చెప్పండి పెద్దమ్మ ఈరోజు వ్రతం జరిగింది ఇల్లంతా కలకల్లాడుతుంది మీరు ఒక్కే ఒక్క మాట చెప్పండి అన్నయ్యని పైన ఇక్కడికి రప్పిస్తాను అప్పుడు అందరం సంతోషంగా ఉండొచ్చు అని అంటారు రిషి రిషిని వసుధారాన్ని ఇరికించాలనుకుంటే నన్నే ఇరుకున పడేశాడేంటి ఈ రిషి వ్రతం చేసి తలనొప్పి నేనే తెచ్చుకున్నానా ఇప్పుడు శైలేంద్ర గురించి రిషికి ఏం చెప్పాలి శైలేంద్రకి ఒక్క ఫోన్ చేసి ఇక్కడికి వచ్చేయంటే వచ్చేస్తాడు కాని ఈ ఈ ధరణి నా మాట వింటుందా అసలే వసుధారా కూడా ఇంటికి వచ్చింది ఇక వసుధారా మాట వినిందంటే ధరని నన్నెత్తికెక్కిన కూర్చుంటుంది లేదు లేదు ఇప్పుడు నేను తప్పించుకోవాలి అని చెప్పి నాన్న కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని చాలామంది అంటూ ఉంటారు శైలేంద్ర అక్కడ సంతోషంగా ఉన్నాడు నువ్వు ఇక్కడ సంతోషంగా లేవని నా బాధ ముందు అనగానే పెద్దమ్మా నేను సంతోషంగా ఉండాలో లేదో అన్నది నాకు తెలుసు పెద్దమ్మా నాకోసం మీరు ఆరాటపడుతున్నారని కూడా తెలుసు చెప్పండి పెద్దమ్మ ఇప్పుడే శైలేంద్ర అన్నయ్యకి ఫోన్ చేసి రమ్మంటాను ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు అప్పుడు ధరణి వదిన ముఖంలో మీరు చూసిన ఆనందం ఎప్పటికీ మర్చిపోలేరు అని అంటారు ఇటువైపు జగతి మహేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతారు ఇటువైపు ఫనీంద్ర వచ్చి అవును దేవయాని అవును నిజంగా మనం పెద్దవారిగా మన కొడుకు మన కోడలు కళ్ళ ముందు ఉంటే చాలా బాగుంటుందని నేను ఎప్పటి నుండో చెప్తున్నాను కానీ నువ్వే అనగానే ఏంటండి అందరూ కలిసి నన్ను తప్పుడు దానిలాగా చిత్రీకరించాలనుకుంటున్నారా అని అంటుంది దేవయాని లేదు అక్కయ్యా లేదు మిమ్మల్ని ఎప్పుడు మేము తప్పు పట్టడం లేదు కానీ ధరణి అలాగే శైలేంద్ర ఇద్దరూ కలిసి నిజంగా ఈ సత్యనారాయణ వ్రతంలో కూర్చుంటే బాగుంటుందని చెప్పి నా మనసు కూడా అనిపించింది మన ఇద్దరం తోటి కోడళ్ళమే కానీ అటువైపు ధరణి ఒంటరిగా మిగిలి ఉంది అన్నది ఒకటి గ్రహించాలి అక్కయ్య అది మీరు తెలుసుకోవాలని ఆరాటం అంతే రిషి ఒక్క ఫోన్ చేస్తారు ఫోన్ నెంబరు మీరు మీరు చెప్తే ఖచ్చితంగా శైలేంద్ర ఇక్కడికి వచ్చేస్తాడు అని అంటుంది జగతి ఇప్పుడు నేను ఒప్పుకోకపోతే రిషి దగ్గర చెడ్డ తల్లిగా మిగిలిపోతాను నాన్న మీ అందరి సంతోషమే నాకు కావాలి ఈ దేవయానికి ఇంటి పరువు ప్రతిష్ట అలాగే నీ సంతోషం కావాలి శైలేంద్ర ఇక్కడికి వస్తాను అంటే నేను కాదన్ను అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది పెద్దమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీరంటే ఏంటి అన్నది మరోసారి నిరూపించుకున్నారు అని చెప్పి ఇక శైలేంద్రకి ఫోన్ చేస్తాడు రిషి ఓకే ఓకే రేపు మార్నింగ్ కల్లా బయలుదేరుతాను అని చెప్పేసరికి రిషి చాలా సంతోషపడతాడు నా జీవితంలో సంతోషం అనేది వసుదారతో పాటు కానీ వసుధార చేసిన ఆ చిన్న తప్పు వల్ల సంతోషానికి దూరం అయ్యాను మనం సంతోషంగా ఉన్నా లేకపోయినా మన ఎదుటవారు మన వారు సంతోషంగా ఉండడంలో ఆనందమే వేరుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే మహేంద్ర మహేంద్ర శైలేంద్ర వస్తున్నాడంట ధరణి శైలేంద్ర వస్తున్నాడు అని చెప్పి అంటుంది జగతి పెద్దమ్మ సత్యనారాయణ వ్రతం ఇంట్లో చేస్తే మంచిది అన్నారు నిజంగా అలాగే మంచి జరిగింది అని చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతాడు రిషి వెనుకాలే వసుధార కూడా వెళ్లడంతో ఇటువైపు జగతి మహేంద్ర ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు మహేంద్ర రిషి ఏది ఎప్పుడు చెయ్యాలి అన్నది కరెక్ట్ గా ఆలోచించి చేస్తాడు వసుధార విషయంలో మానసికంగా బాధపడుతున్నాడు వాళ్ళ బాధకి ఉపశమనం అంటూ ఏది ఉండదా అని అంటుంది జగతి ఉంటుంది జగతి ఉపశమనం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పటిదాకా రిషి తనకి మానసికంగా పెళ్లి కాలేదని అనుకుంటున్నాడు వసుధార అంటే కొండంత ప్రేమ ఉంది కానీ భార్యగా అంగీకరించటం లేదు ఎందుకు అంగీకరించటం లేదు అంటే తన చేతులతో తను పసుపు తాడుని వసుధార మెడలో కట్టలేదు కాబట్టి వసుదార తనని భర్తగా అనుకుంది కానీ రిషి తనని అందరి ముందు అంటే సమాజంలో ఒక ప్రతిష్ట పరువు అంతా కావాలి అంటే తన మెడలో మూడు ముళ్ళు వేయాలి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలనుకున్న రిషికి వసుధారా షాకు లాంటి వార్తే చెప్పింది వసుధారా నలుగురు దగ్గర నవ్వుల పాలు చేయకుండా తన భార్యగా అంగీకరించాడు మానసికంగా తన భార్యగా అంగీకరించలేకపోతున్నాడు మనం ఏమి చేయలేమా మహేంద్ర అని అంటుంది జగతి చూడు జగతి కాలం అనేది ప్రతి దానికి సమాధానం చెప్తుంది ఖచ్చితంగా ఈ విషయంలో రిషికి వసుధారాకి మరోసారి అంగరంగం వైభవంగా పెళ్లి చేయాలని నాకు అనిపిస్తుంది ఆ విషయం అన్నయ్యకి చెప్పాలనుకున్నాను ఈలోపు శైలేంద్ర కూడా వస్తాడు కాబట్టి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళు ఎక్కడో పెళ్లి చేసుకున్నారు కానీ భూషణ్ ఫ్యామిలీకి వాళ్ళిద్దరికీ కలిపి పెళ్లి చేయాలనుందని వదిన గారికి చెప్పాలి అప్పుడు వదిన గారికి నోటి వెంట మాట రాదు ఇటువైపు దిశ బాధ కూడా తీరుతుంది ఇది ఇలా ఉండగా ధరణి దగ్గరికి వస్తుంది వస్తారా కంగ్రాచ్యులేషన్ మేడం అని చెప్పి అంటుంది ఏంటి వస్తారా ఎందుకు నన్ను మేడం అంటున్నావు ఈ ఇంటి కోడలివి ఖచ్చితంగా నన్ను అక్క అని పిలవా ఆయన నువ్వు రిషి కలిసి నా జీవితాన్ని బాగు చేయాలని అనుకుంటున్నారు ఎందుకు వస్తారా అని అంటుంది ధరణి ఇంతలో రిషి కూడా రావడంతో రిషి నిజంగా నాకు తమ్ముడు ఉంటే నీలా ఉండేవాడేమో అనిపిస్తుంది వదిన అంటే ఖచ్చితంగా మరిదిని కన్న కొడుకుతో సమానమని అంటారు ఆ విషయంలో నిన్ను చూస్తే నాకు అర్థమవుతుంది అనగానే చూడండి వదిన నాకు తెలిసినప్పటి నుండి మీరు ఇలాగే ఉన్నారు పెద్దమి కాఫీలు ఇస్తూ ఇంట్లో ఎవరికి ఏం చెయ్యాలా అన్నది ఆరాటపడుతూ తీసుకుని వస్తూ ఉన్నారు అలాంటి మీరు బాధపడుతూ ఉంటే నేను ఎలా చూస్తాను అక్కడ అన్నయ్య కూడా మీలాగే బాధపడుతూ ఉంటారు కదా మంచివారు ఇద్దరు బాధపడకూడదు కదా అని అంటారు రిషి రిషి థ్యాంక్ యూ సో మచ్ కానీ నాకు మంచి తోడి కోడల్ని తీసుకొచ్చినందుకు ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను మీ ఇద్దరు దిష్టి తీయించుకోండి అని అంటుంది ధరణి ఇక ధరణి వైపు చూస్తూ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక వసుధార రిషిని చూసి తన గదిలోకి వెళ్ళిపోతుంది ధరణి ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అన్ని సర్దుతూ ఉంటుంది జగతి మహేంద్ర వచ్చి ధరణి ఈరోజు వ్రతం జరిగింది కదా అన్ని స్పెషల్స్ నువ్వే చేసేసావా అని అంటుంది జగతి అవుని చిన్నత్తయ్య అన్నీ స్పెషల్స్ నేనే చేసేసాను మీ ఎవరు వంటగదిలోకి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటుంది ధరణి ఇంతకీ అక్కయ్య ఏరి అని అంటుంది జగతి పెద్దత్తయ్య గారు పైన ఉన్నారు కోపంగా ఉన్నారు అని అంటుంది ధరణి మహేంద్ర వస్తారా కూడా రాలేదు నేను పిలవనా అని అంటుంది జగతి వద్దు వద్దు జగతి ఎందుకంటే సమస్య అనేది వాళ్ళది వాళ్ళే పరిష్కరించుకోవాలని నువ్వు చెప్పావు కదా పెద్దవారిగా మనం చెయ్యవలసింది మనం చేద్దాము ఇప్పుడు వసుధారని స్వయంగా రిషినే తీసుకొస్తాడు కావాలంటే చూడు అని అంటారు మహేంద్ర మరి దేవయాని అత్తయ్య పరిస్థితి అని అంటుంది ధరణి చూడు ధరణి రిషి అందరికీ సమాధానం చెప్పగలడు ఆ విషయంలో నువ్వు చూస్తూ ఉండు ఇద్దరిని తీసుకురాకపోతే నేనే నేనే భోజనం చేయకుండా ఆగిపోతాను అనగానే అలాంటి ఛాలెంజ్లేమీ పెట్టద్దు మహేంద్ర ఎందుకంటే ఈ రోజు స్పెషల్స్ చూసి కూడా ఇలాంటి ఇలాంటి ఛాలెంజ్లు విసిరడం భావ్యం కాదు అని అంటుంది ఓకే మేడం ఓకే అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ ఇటు వసుధారా రూము అటువైపు దేవయాని రూమ్ని చూస్తూ ఉంటారు రిషి ఏం చేస్తాడో అని రిషి వసుధారా రూమ్కి వెళ్తాడు వసుధారా అలాగే నించుని ఉంటుంది ఏమైంది సార్ ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటుంది చూడు వసుధారా నేనన్న మాటలకి నువ్వు బాధపడుతున్నావో లేకపోతే నువ్వు చేసిన తప్పుకి నువ్వు బాధపడుతున్నావో నాకు తెలీదు దేవుడి దగ్గర మనం అబద్ధాలు చెప్పకూడదని చెప్పాను కదా ఎందుకంటే నిజంగా మనకి పెళ్ళి కాలేదు పెళ్లి కానప్పుడు వ్రతం చేయకూడదు కానీ ఒకటి మాత్రం నిజం పెళ్ళి అనేది చాలా అంటే చాలా పవిత్రమైనది ఆ బంధాన్ని మనం ఎగతాలు చేస్తే దేవుడు కూడా సహించడు అని అంటారు రిషి సరే వసుదారా ఈ రోజు నాకు హ్యాపీగా అనిపించింది కొంచెం సాడ్గా అనిపించింది అందుకే నాతో పాటు రా అని చెప్పి చెయ్యి పట్టుకుని దేవయాని రూమ్కి తీసుకు వెళ్తాడు రిషి ఒకసారిగా వస్తారా షాక్ అవుతుంది మళ్ళీ ఏంటి ఈ మేడం దగ్గరికి రిషి సార్ తీసుకొచ్చారు ఈ మేడం అలిగి కూర్చున్నారా ఏంటి అని చెప్పి ఇక ఏంటి సార్ నేనేం చేయగలను అని అంటుంది అయ్యో మనిద్దరం భార్య భర్తలమని పెద్దమ్మ గట్టిగా నమ్మి వ్రతం చేయాలనుకున్నారు ఇద్దరం పీటల మీద కూర్చోలేదు కాబట్టి పెద్దమ్మకి నా మీద కోపం ఉంది శైలేంద్ర అన్నయ్యని ఇండియాకి రప్పించడానికి కూడా కారణం నువ్వే కదా అని అంటారు అయితే ఇప్పుడు నేనేం చేయ సార్ అని అంటుంది పెద్దమ్మని ఒప్పించి భోజనానికి తీసుకురావాలి నువ్వు చిన్న కోడలివి కదా అని అంటారు వేటకారంగా రిషి ఇంతలో దేవయాని నాన్న రిషి వసుధారా ఏంటి నా కోసం వచ్చారా నాకేమీ ఆకలిగా లేదు అని అంటుంది అయ్యో మేడం ఆకలిగా లేదంటే ఎలా చెప్పండి ఈ ఇంట్లో అందరి కోసం ఆలోచించే మీరు ఆకలితో ఉండడం భావ్యం కాదు అని అంటుంది వసుదారా ఇక వసుధార మాటలకి ఇటువైపు దేవయాని కోపంగా నాకు తెలుసు నువ్వు నిన్ను తినకపోయినా సంతోషపడతావు కానీ మీ ఇద్దరు మాత్రం ఎప్పుడు తన్నుకుంటారో ఎప్పుడు తిట్టుకుంటారో ఎప్పుడు కోపంగా ఉంటారో అర్థం కావట్లేదు అసలు మీ పెళ్లి నిజాం బయటికి పెట్టాలని ఇదంతా చేశాను కానీ శైలేంద్రాని ఇండియాకి రప్పించడంలో హెల్ప్ చేసినట్టు చేశాను అని చెప్పి నాన్న నాకు భోజనం చేయాలని ఉందా ఉన్నా చేయలేకపోతున్నాను నీ ఆనందమే నా ఆనందం కదా అని అంటుంది దేవ్యాని పెద్దమ్మా నేను ఆనందంగా ఉండాలంటే మీరు భోజనం చేయాలి ఈరోజు మీ వల్లే సత్యనారాయణ వ్రతం డాడ్ అలాగే జగితీ మేడం చేశారు వాళ్ళిద్దరిని మనం బాధ పెట్టకూడదు కదా రండి పెద్దమ్మా రండి వస్తారా పెద్దమ్మ పట్టుకో పెద్దమ్మా కిందికి తీసుకురావాలి అని చెప్పి అంటాడు రిషి ఏంటి రిషి సార్ ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కానీ అందరినీ కలుపుకుని పోతారు అందుకే కదా సార్ మీరు సీరియస్ సింహం అయినా సరే ఒక్కొక్కసారి ఏంటి సరని ముద్దుగా పిల్చుకుంటాను అని చెప్పి ఇక రండి మేడం రండి మీరు లేకపోతే ఎలా అని చెప్పి కిందికి తీసుకుని వస్తారు రిషి అలాగే వసుధార దేవయాన్ని ఇటువైపు జగతి మహేంద్ర ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు చూసావా జగతి నా కొడుకంటే ఈ ఇద్దరినీ ఒప్పించాడు డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తున్నాడు అని చెప్పి అంటూ ఉండగానే ఏంటి దేవయాని చిన్న కొడలు చిన్న కొడుకు ఈ రోజు నీకు భోజనానికి తీసుకొస్తున్నారు నీ కొడుకు శైలేంద్ర అలాగే ధరణి కూడా రేపటి నుండి నీకు సేవలు చేయాలా ఏంటి అని చెప్పి అంటారు ఫనీంద్ర కామెడీగా అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు ఈసారి వసుధార అందరికీ వడ్డిస్తూ ఉంటుంది ప్రేమగా ఇటువైపు ధరణి కూడా ప్రేమగా భోజనం చేస్తూ ఉంటుంది ఈరోజు రోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్